Hey guys, welcome back to our channel Sainad Vlogs. So, ee roju ee video lo manam saipallavi mana star heroes gurinchi edo comment chesaranta. So, em comment chesaru anedi telusukundamu ee video lo. So, yes, welcome back to our channel guys. So, director Shekhar Kammula Fida movie tho telugu prekshakulaku parichayam ayyi. So, toli chitrantone tana natanato manchi fan base erparchukunna heroine saipallavi. So, paatra nachakapothe star hero cinema aina sare సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. సో తెలుగులో ఇప్పటి హీరోయిన్తో స్టార్ హీరోయిన్ రేంజ్లో ఉన్న సాయి పల్లవి లేడీ పవర్ స్టార్గా కూడా ఫ్యాన్స్తో పిలిపించుకున్నారు. సో ఈ మధ్య సాయి పల్లవి ఒక టాక్ షోలో మన స్టార్ హీరోస్ గురించి అన్న ఒక మాట కొంచెం ఇంపార్టెన్స్ని సంతరించుకుంది. అదేంటనేది చూద్దాం. యాక్చువల్లీ రీసెంట్గా మన సింగర్ స్మిత గారు ఉన్నారు కదా, సో స్మిత గారు హోస్ట్ చేస్తున్న నిజం విత్ స్మిత అనే షో జరుగుతోంది. సో ఈ షోలో సాయి పల్లవిని తన కెరియర్ గురించి అలాగే తన జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల గురించి వీటన్నిటి గురించి తను సాయి పల్లవి తన విశేషాలు పంచుకుంటున్నప్పుడు అలాగే సినీ విషయాలు కూడా పంచుకుంటున్నారు. సో ఇలా ఉన్నప్పుడు షో మేకర్స్ ఏంటంటే మన రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళలో ఈ స్టార్ హీరోస్లో మీకు ఎవరితో డ్యాన్స్ చేయాలని ఉంది అని అడిగారనమాట. సో ఇలా అడిగిన తర్వాత సాయి పల్లవి ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ఆ ముగ్గురు స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురుతోనూ కలిసి ఒక పాటకి స్టెప్ వేయాలి ఉంది అని చెప్పారనమాట. సో దీంతో ఆమె స్టార్ హీరోస్కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో యాక్చువల్లీ సాయి పల్లవి తన కెరియర్లో అస్సలు అజాత శత్రువు అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా సాయి పల్లవిని లైక్ చేయని వాళ్ళు ఉండరు. సో ఇలా సాగుతున్న సాయి పల్లవి కెరియర్ అనేది ఇంకా మంచి బూస్టప్ అవ్వాలని నా ఛానల్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. సో గైస్, నా తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్. సో మీకు ఒకవేళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.